స్టార్ 9 ను ఆశ్రయించిన బాధితుడు తడమండలం గొల్లల మలుపు గ్రామానికి చెందిన ముమ్మడి మునయ్య గత 20 సంవత్సరాల నుండి గొల్లల ములుగు అనే గ్రామంలో కాపురం ఉంటున్నాడు. అనగా కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రభుత్వం వారు నాకు 2 సెంట్ల ఇంటి స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఆ స్థలంలో నా భార్య ముమ్మిడి ప్రభావతి అనే పేరు మీద ఇందిరమ్మ కాలనీ నిర్మించడం జరిగింది. తర్వాత మా ఇంటికి దక్షిణం వైపున్న వేనాటి ప్రకాష్ రెడ్డి, వేనాటి సత్యనారాయణ రెడ్డి గారి పొలం, దాని పక్కన ప్రభుత్వ భూమి ఉంది. ఈ ఇద్దరు భూస్వాములు కలుసుకుని ప్రభుత్వ భూమిని ఆక్రమించి లేఅవుట్లు వేసుకుని ముమ్మడి మునయ్య ప్రభుత్వం వారిచ్చిన 2 సెంట్ల భూమిలోనికి ప్రవేశించి జేసీబీలతో త్రవ్వి భయభ్రాంతులకు చేశారు. అప్పటి నుండి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేసినా ఫలితం లేదు. మా కుటుంబాన్ని చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఏం చేయాలో తెలియని దిక్కుతోచని పరిస్థితుల్లో స్టార్ 9 న్యూస్ ప్రతినిధిని ఆశ్రయించడం జరిగిందని వివరించారు. మా భార్య ముమ్మడి ప్రభావతి, నాది గొల్లమలు గ్రామము, తడమండలము. నేను గత 30 సంవత్సరాలుగా ఈ గ్రామంలో పుట్టి ఇక్కడే పెరిగాను. నాకు చిన్నప్పటి నుంచి ఇల్లు అనేది లేకుండా మా నాన్న రెడ్డి దగ్గర కూలి పని చేసుకుని జీవనం సాగించేవాడు. మేము చదువుకుని పెళ్లి చేసుకుని నా తమ్ముడు నేను ఇక్కడ జీవనం చేస్తుండగా మాకు 2004లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గొల్లమలు గ్రామంలో 2 సెంట్లు భూమి ఇచ్చి పక్క గృహం ఇల్లు గవర్నమెంట్ ఇల్లుని శాంక్షన్ చేయించారు. అప్పటి నుంచి మేము ఇల్లు కట్టుకున్నాగా ఏనాడు ప్రకాష్ రెడ్డి, ఏనాడు సత్యనారాయణ రెడ్డి అనే వ్యక్తులు ఇద్దరు కలుసుకొని ఆ సత్యనారాయణ అనే వ్యక్తికి దగ్గర దాపు 50 నుంచి 60 ఎకరాల భూమి దాకా ఉంది. ఉన్నా కూడా నా ఇంటి పక్కన ప్రభుత్వం భూమి ఉంది. ఆ ప్రభుత్వం భూమికి అవతల సూర్యపేట మండలానికి చెందిన సత్యనారాయణ రెడ్డి భూమి ఉంది. ఆ భూమిని ఆక్రమించుకుని లేవుడు చెప్పేసి ప్రభుత్వం కూడా ఆక్రమించేసి నా గవర్నమెంట్ 2 సెంట్లకు వచ్చి నాది కూడా తీసుకు ఒక 8 స్థలాన్ని బాత్రూమ్ కొట్టుకుని కూడా బాత్రూమ్ కూడా లేకుండా నేను బాత్రూమ్ కట్టి కన్స్ట్రక్షన్ చేసుకుంటా ఉంటే దాన్ని కూడా వచ్చి కొట్టేయాలని చెప్పేసి కొంతమంది వ్యక్తుల్ని నా ఇంటికి పంపించి నన్ను నానా విధాలుగా హింసిస్తూ బుద్ధి మాటలు మాట్లాడుతూ నిన్ను కొడతాను, ఏం చేస్తావరా, నీ దిక్కి ఉన్నారు అనేసి వాళ్ళు చెల్లి కుమారుడైనటువంటి సురేష్ రెడ్డి ఈరోజు ఉదయాన్నే 11 గంటలకి నా ఇంటికి వచ్చి నన్ను నానా విధాలు కొట్టాను కూడా నా మీద దిక్కాడు. కానీ నేనేం మాడకుండా నిమ్మనైపోయాను. తేదీన 2023 3 తేదీ మధ్యాహ్నం 4 గంటలకు జేసీబీ తీసుకొచ్చి అదే వేనాడ ప్రకాష్ రెడ్డి, వేనాడ సత్యనారాయణ రెడ్డి అనే వ్యక్తులు నా ఇంటి దగ్గర జేసీబీ పెట్టి నా ఉన్న బాయి సెఫ్టీ ట్యాంక్ మొత్తం కూలగొట్టేసి మొత్తం జేసీబీ నా తోలు కష్టపడుతున్న మట్టి తోడు లాగి వీళ్ళ దగ్గర పోగుపోసి మొత్తం వాళ్ళు లేఅవుట్కి ఆక్రమించుకున్నారు. అయినా నేను వదలకుండా కొంచెం కంపనాటుకొని మళ్ళా న్యాయం కోసం పెడతానే ఉన్నాను. తడమండలం ఎంఆర్ఓ ఆఫీస్కి చాలా మార్లు పైపు తిరిగాను. కానీ ఒక అధికారి కూడా నాకు న్యాయం చేయలేదు. ఈ రెడ్లకి ఈ రాజకీయ ఒత్తిళ్ళకి వాళ్ళు ఇదైపోయేసి నాకు న్యాయం చేయకుండా నన్ను ఎక్కడికి ఎన్నిసార్లు తిరిగినా కూడా ఒకసారి కూడా నాకు న్యాయం జరగలేదు. దానివల్ల కూడా నేను చాలా బాధపడుతూ ఉన్నాను. ఇట్లా అన్యాయం జరిగేస్తూ 20 సంవత్సరాలుగా నా పిల్లలు, మా భార్య, మేము అన్ని విధాలుగా చాలా ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నాము. దీనికి దయచేసి అందరూ సహకరించి నాకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.